अंदुलो नागपुर हाईवे एदैतुंदो जातीय रहदारी दानिलो चेस्तां निरसन कार्यक्रम रास्ता रोको उंटदी तर्वात मुंबई जातीय रहदारी एदैतुंदो आ जातीय रहदारी मीद कूडा निरसन कार्यक्रम रास्ता रोको उंटदी तर्वात बेंगळूरु जातीय रहदारी मीद कूडा निरसन कार्यक्रम उंटदी విజయవాడ బయ్య జాతీయ రహదారి ఎదుతుందో దాని మీద కూడా ఈ నాలుగు జాతీయ రహదారుల మీద నాగపూర్ బెంగళూరు విజయవాడ మరియు మన బాంబే ఈ నాలుగు జాతీయ రహదారుల మీద రాస్తా రోకో కార్యక్రమం ఉంటది దీని కూడా పెద్ద ఎత్తున రైతులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇది 6 తారీఖు నాడు ఉంటది ఆ తర్వాత 6 తారీఖు తర్వాత తెల్లారి 7 తారీఖు నాడు ఈ నెల 7 తారీఖు నాడు అన్ని జిల్లా కేంద్రాల్లో అన్ని జిల్లా కేంద్రాల్లో 32 హైదరాబాద్ మినహాయిస్తే 32 జిల్లా కేంద్రాల్లో ఆ రోజు పెద్ద ఎత్తున గౌరవ మంత్రివర్యుల ఆధ్వర్యంలో గౌరవ శాసనసభ్యుల ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ నిరసన దీక్షలు ఉంటాయి వేలాది మంది రైతులు వేలాది మంది కార్యకర్తల సమక్షంలో 32 జిల్లాలు హైదరాబాద్ మినహాయించి 32 జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేయబోతా ఉన్నాం ఇది 7 తారీఖు నాడు మనకు అన్ని జిల్లా కేంద్రాల్లో 32 జిల్లాల్లో చేయడం జరుగుతుంది తర్వాత 8 తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రైతన్నలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా 12769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఈ 12769 గ్రామ పంచాయతీల్లో ఏ గ్రామంలో కూడా ఏ గ్రామాన్ని కూడా మినహాయించకుండా ప్రతి రైతన్న తన ఇంటి మీద నల్ల జెండా ఎగరేయాలని పిలుపునిస్తా ఉన్నాం ప్రతి రైతన్న తన ఇంటి మీద నల్ల జెండా ఎగరేసి నిరసన చెప్పాలి కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళ దమన నీతికి వాళ్ళ భ్రష్ట రాజకీయానికి వాళ్ళ దుర్మార్గమైన ఆలోచన విధానానికి నిరసన చెప్తూ ప్రతి రైతు తన ఇంటి మీద నల్ల జెండా ఎగరేయాలి ప్రతి గ్రామంలో టిఆర్ఎస్ కార్యకర్తలకు రైతులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రతి గ్రామంలో దయచేసి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ తగలబెట్టి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ తగలబెట్టి ప్రతి గ్రామంలో నిరసన మిన్నంట విధంగా మనం 8 తారీఖు నాడు కార్యక్రమం చేద్దాం 8 తారీఖు నాడు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత 9 10 ఈ రెండు రోజులు విరామం ఇచ్చి మళ్ళీ 11 తారీఖు నాడు ఢిల్లీలో మొత్తం రాష్ట్రంలోని మంత్రులు రాష్ట్రంలోని టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు జిల్లా పరిషత్ చైర్మన్లు డిసిసిబిల చైర్మన్లు డిసిఎంఎస్ల చైర్మన్లు రాష్ట్రంలోని మున్సిపాలిటీల చైర్మన్లు మున్సిపల్ మేయర్లు రైతు బంధు సమితిల అధ్యక్షులు టిఆర్ఎస్ యొక్క రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాష్ట్ర కార్పొరేషన్ల చైర్మన్లు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉండే టిఆర్ఎస్ పార్టీ ముఖ్యులు ప్రతి ఒక్కరు కూడా జిల్లా పార్టీల అధ్యక్షులతో సహా రాష్ట్ర పార్టీ ముఖ్యులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎలక్టెడ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ రైతు సంఘాల నుంచి ఎంపికైన డిసిసిబి చైర్మన్లు డిసిఎంఎస్ చైర్మన్లు అందరం కూడా ఢిల్లీకి పోతాం ఢిల్లీలో నిరసన చెప్తాం అక్కడ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తాం అంటే ఈ రకంగా ఈ ఐదు అంచెల కార్యక్రమాన్ని ఒక కార్యాచరణను ఈరోజు పార్టీ తరఫున ప్రకటిస్తా ఉన్నాం మళ్ళొకసారి నేను రిపీట్ చేస్తా 4 తారీఖు నాడు అన్ని మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు పార్టీ ఆధ్వర్యంలో జరుగుతాయి అన్ని మండల కేంద్రాల్లో జరుగుతాయి దీన్ని విజయవంతం చేయాల్సిందిగా రాష్ట్రంలోని రైతన్నలకు మండలాల పార్టీ అధ్యక్షులకు జిల్లా పార్టీ అధ్యక్షులకు ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు శాసనసభ్యులకు నేను ప్రత్యేకించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా 6 తారీఖు నాడు 4 జాతీయ రహదారుల మీద రాస్తా రోకో కార్యక్రమం ఉంటుంది ముంబై జాతీయ రహదారి నాగపూర్ జాతీయ రహదారి మన బెంగళూరు జాతీయ రహదారి విజయవాడ జాతీయ రహదారి ఈ 4 జాతీయ రహదారుల మీద మనం రాస్తారు ఒక కార్యక్రమం ద్వారా నిరసన చెప్తాం 7 తారీఖు నాడు గౌరవ జిల్లా మంత్రులు గౌరవనీయులైన జిల్లాలోని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరి నేతృత్వంలో 7 తారీఖు నాడు జిల్లా కేంద్రాల్లో నిరసన దీక్షలు ఉంటాయి 8 తారీఖు నాడు మనం ప్రతి గ్రామంలో ప్రతి రైతు ఇంటి మీద నల్ల జెండా ఎగరేస్తాం ప్రతి గ్రామంలో నిరసన ర్యాలీ తీస్తాం ప్రతి గ్రామంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ తగలబెట్టి వారికి నిరసన చెప్తాం కేంద్ర ప్రభుత్వం యొక్క రైతు వ్యతిరేక వైఖరికి నిరసనగా ఆ కార్యక్రమం తీసుకుంటాం 11 తారీఖు నాడు ఢిల్లీలో పెద్ద ఎత్తున నిరసన దీక్ష ఉంటుంది సమాంతరంగా ఇవన్నీ ఒకవైపు జరుగుతుంటాయి పార్లమెంట్ సమావేశాలు కూడా 8 తారీఖు దాకా ఉన్నాయి ఈ 8 తారీఖు వరకు కూడా మా గౌరవ పార్లమెంట్ సభ్యులు ఇటు లోక్సభలో అటు రాజ్యసభలో రెండు సభల్లో కూడా మా గొంతులు బలంగా వినిపిస్తాం ఇటు క్షేత్రంలో రైతుల ఆందోళనకి తగ్గ విధంగా కేంద్రంలో కూడా ఖచ్చితంగా అక్కడ మా పార్లమెంట్లో కూడా అటు లోక్సభలో ఇటు రాజ్యసభలో కూడా గొంతులు విప్పుతాం కేంద్ర ప్రభుత్వం తప్పకుండా తన వైఖరి మార్చుకునేదాకా సవరించేదాకా తెలంగాణ రైతుల పక్షాన తెలంగాణ రైతుల ప్రయోజనాల కోసం టిఆర్ఎస్ పార్టీ రాజీ లేకుండా కొట్లాడుతుంది ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా
పెద్ద ఎత్తున దయచేసి విజయవంతం చేయాలని చెప్పి రాష్ట్రంలోని లక్షలాది మంది రైతన్నలకి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకి టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా నేను విజ్ఞప్తి చేస్తూ మళ్ళీ ఈ కార్యక్రమాల పరంపరలో మళ్ళీ తప్పకుండా కలుసుకొని అన్ని విషయాలు మాట్లాడుకుందాం. థాంక్యూ. బ్రదర్ ఇగో ఇప్పుడు నేను వీడియోలు 5 వీడియోలు చూపెట్టినా అవి నాయా వాళ్ళు ఏం మాట్లాడినో మీరే విన్నారు. మేమేమో వాళ్ళు కొనటట్టు లేరు వీళ్ళు అనుమానాస్పదంగా ఉన్నారు చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నారు మేము పోతే మంత్రి పీయూష్ గోయల్ చాలా అడ్డంగా మాట్లాడుతున్నాడు మంచిగా మాట్లాడతలేడు ఒక వ్యాపారిలాగా మాట్లాడుతున్నాడు తప్ప రైతుల పక్షాన మాత్రం మాట్లాడతలేడు చాలా అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు వెయ్యకండి అని చెప్పినాం. ఏం మాట్లాడినారు వీళ్ళు ఇప్పుడు నేను చూపెట్టినా కదా ముఖ్యమంత్రికి సంబంధం లేదు అసలు ఇంకా ఒక దశరా ఆయన ఏం మాట్లాడిన ఆయన పేరేంది బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వం దళారీ పాత్ర అని మాట్లాడిన మాట ఇన్ని లేకి మాటలు ఇన్ని దౌర్భాగ్యపు మాటలు మాట్లాడిన ఆ నాయకుడిని నేను అడుగుతా ఉన్నా ఈరోజు మరి అలా ఎవడు బాధ్యత తీసుకుంటాడు నువ్వు తీసుకుంటావా నీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీసుకుంటాడా లేకపోతే ఢిల్లీలో ఉండే పీయూష్ గోయల్ తీసుకుంటాడా అసలు మీకు శృతి ఉందా పొంతన ఉందా మమ్మల్ని అడిగే ముందు కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న వాళ్ళ మంత్రులకి వాళ్ళ ఎంపీలకు అసలు ఏమైనా లయ ఉందా శృతి లయ లింక్ ఉందా వాళ్ళు మాట్లాడడానికి వీళ్ళు మాట్లాడడానికి పొంతన ఉందా ఆయనేమో కొన అంటాడు ఈయన ఖచ్చితంగా కొంటాం బరాబర్ కొంటాం మీరు వేయండి ముఖ్యమంత్రికి సంబంధం లేదు రాష్ట్ర ప్రభుత్వం దళారి పాత్ర అంటాడా ఇక ఇటువంటి బేవకూపు వాళ్ళు ఇటువంటి పనికిమాలిన వాళ్ళు మాట్లాడిన మాటలినే రైతులు ఆగమాగమైంది అందుకే చెప్తున్నాం మేము మా కోపం ఎందుకు వస్తుందంటే మేము లక్షలాది మంది రైతుల కోసం మేము మాట్లాడితే ఇట్లా అడ్డగోలు మాటలు ఎవరు మాట్లాడమన్నాడు ఆయన ఇవాళ మళ్ళీ ఎందుకు చేతులు ఎత్తేస్తున్నారు ఎందుకు జారుకుంటున్నారు కాబట్టి మమ్మల్ని లెక్కలు అడిగే ముందు వాళ్ళని చెప్పమనండి ఎందుకు మాట్లాడింది ఇట్లా అడ్డగోలుగా చెప్పమనండి అదే చెప్తున్నానా మేము అదే చెప్పినామే వచ్చి బాయిల్డ్ రైస్ బాయిల్డ్ రైస్ బాయిల్డ్ రైస్ అంటేనే చెప్పినాం ఇంకొక మాట కూడా చెప్పాలి నా దగ్గర లెక్క ఉంది ఆ లెక్కేదా బాయిల్డ్ రైస్ గుణమని ఒదికి చెప్తాడు దగ్గర దగ్గర పోయిన 4-5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ఎన్ని దేశాలకు బాయిల్డ్ రైస్ ఎగుమతి చేసిందో మా దగ్గర లెక్క ఉంది డిమాండ్ లేదని పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారు తప్పుదోవ పట్టిస్తున్నారు మా దగ్గర మొత్తం లెక్క ఉంది ఆ లెక్క కూడా బయట పెడతాం చాలా నిరసన కార్యక్రమాలు ఉన్నాయి అందులో బయట పెడతాం చూపెడతాం నిన్న ఆయన ఇంకో తప్పుడు పచ్చి అబద్ధం చెప్పిండు పార్లమెంట్లో ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం కొనే రైస్ను ఎగుమతి చేయడానికి లేదు అని మాట్లాడింది మరి నేను అడుగుతున్నా ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అని అడ్డమైతే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కదా తెలంగాణలోని లక్షలాది మంది రైతుల కోసం ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అమెండ్ చేయరాదా అమెండ్ చేస్తే ఏమైనా బాధ వస్తుందా ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అమెండ్ చేసి కావాలంటే ఆ చట్టాన్ని అమెండ్ చేసి ఇగో ఇక్కడ ఉన్నది ఎంత పారాబాయిల్ రైస్ ఇప్పటికీ వీళ్ళిగో అమ్మినరు అంటే కోటి టన్నుల పైచిల్కి గోపారబాయిల్ రైస్ పోయిన సంవత్సరం ఆ పై సంవత్సరం వీళ్ళు ఎగుమతి చేసిన దేశాలు ఎన్ని దేశాలకు ఎగుమతి చేసిరంటే వీళ్ళ లిస్ట్ కూడా మీకు అప్ప చెప్తా చూసుకోండి ఇగో చాలా పెద్ద లిస్ట్ ఉన్నది ఇగో 5-6 పేజీలో 7-8 పేజీలో ఉన్నది ఇంత పెద్ద ఎత్తున ఉప్పుడు బియ్యాన్ని వాళ్ళు ఎగుమతి చేస్తూ ఉన్నారు అంటే పచ్చి అబద్ధాలు దగాకొరు మాటలు ఇష్టం వచ్చినట్టు మేము అడిగినాం ఇది కూడా అడిగినాం పాలసీ మార్చండి ఎగుమతి చేయండి రాష్ట్ర ప్రభుత్వానికి అయితే వేరే దేశాలతో సంబంధాలు ఉండేవి కదా డైరెక్ట్గా ఒక రాష్ట్ర ప్రభుత్వం వేరే దేశంతో వ్యాపారం చేయలేదు కదా మీరు కేంద్ర ప్రభుత్వం అయ్యా మీరు భారతదేశానికే సార్వభౌమాధికారం ఉన్న ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అంటే ఫెడరల్ ప్రభుత్వంలో ఫెడరల్ దేశంలో మీరే పెద్ద ప్రభుత్వం మరి వేరే దేశాలకు ఎగుమతి చేసే అవకాశం మీకే ఉంటుంది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకే ఉంటుంది చేయండి అంటే నిన్న పచ్చి అబద్ధం చెప్పింది పార్లమెంట్లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎగుమతి చేయడానికి లేదు ఎందుకంటే మేము యాక్ట్ ప్రకారం సేకరిస్తున్నాం దీన్ని ఎగుమతి చేయద్దు అంటాడు ఇక మరి ఇంతమందికి ఎగుమతి చేసినావు ఎడికెళ్ళి చేసినావు ఇంతకంటే అబద్ధం ఉంటుందా అందుకే నేను రంజిత్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు వారిని కూడా కోరుతా ఉన్నా ఆ మంత్రి గారికి కూడా ప్రివిలేజ్ మోషన్ ఇస్తాం పార్లమెంట్ను దేశ ప్రజలను తప్పుదోవ పట్టించినందుకు పార్లమెంట్లో కూడా ఆ మంత్రి గారికి ప్రివిలేజెస్ మోషన్ ఇస్తాం సభా హక్కుల ఉల్లంఘన సభ్యులను తప్పుదోవ పట్టించినందుకు దేశ ప్రజల్ని రైతాంగాన్ని కూడా తప్పుదోవ పట్టించినందుకు కూడా ఆయన వదిలిపెట్టం తప్పకుండా వాళ్ళ అంతు చూసేదాకా వెంబడబడతాం. థ్యాంక్ యూ. బ్రదర్ ఇప్పుడు నేను ఏమంటా ఉన్నా అంటే మేము ఆ ప్రత్యామ్నాయం చెప్తేనే వీళ్ళు అన్యాయం చేసింది మేము ప్రత్యామ్నాయం చెప్పినాం వేయకండి చాలా పంటలు ఉన్నాయి సన్ఫ్లవర్ ఉన్నది ఇంకా ఇతరత్ర ఉంది వేరుశనగ ఉన్నది చాలా పంటలు ఉన్నాయి రైతు వేదికలు ఉన్నాయి ఎక్స్టెన్షన్ యాక్టివిటీ ఉంది ఇవాళ 5,000 ఎకరాలకు ఒక అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉన్నాడు బ్రహ్మాండంగా వాళ్ళ దగ్గర వండి వాళ్ళు మీకు ఏ విత్తనాలు కావాలంటే ఆ విత్తనాలు తెచ్చిస్తారు అని మీకు చిలుక చెప్పినట్టు చెప్పినాం చెబితే వాళ్ళందరిని ఆగం చేసింది గుమ్రా చేసింది తప్పుదోవ పట్టించింది ఈ దౌర్భాగ్యం ఈ దౌర్భాగ్యుల ఈ సిల్లీ బీజేపీ తెలంగాణలో ఉండే సిల్లీ బీజేపీ చిల్లర బీజేపీ ఏదైతే ఉందో వాళ్ళని తప్పకుండా ప్రజాక్షేత్రంలోనే ఎండగడతాం. వీళ్ళే కదా చిల్లర మాటలు మాట్లాడింది చిల్లర మాటలు మాట్లాడినందుకే కదా ఇప్పుడు ఇంత ఆగమాగం అవుతున్నది వ్యవస్థ. మేము చిలకకి చెప్పినట్టు చెప్పినాం కేంద్ర ప్రభుత్వం వైఖరి సరిగ్గా లేదు వీళ్ళు రైతు వ్యతిరేక ప్రభుత్వం అందుకే మీరు వడ్లు వేయకండి యాసంగిలా
వాటి లేస్తే అవి నూకలు అయితే ఈ నూకలు కొనమంటున్నారు, బాయిల్ డ్రై చేయాల్సి వస్తుంది, కొనమంటున్నారు వీళ్ళు అని చెప్పినాం. చెప్తే వీళ్ళు రెచ్చగొట్టి ఈ ఈ పరిస్థితి తెచ్చారు. కాబట్టి మాకు ప్రజల మీద రైతుల మీద ప్రేమ ఉంది కాబట్టి 75 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రైతు బీమా ద్వారా ఈరోజు లక్షలాది మంది రైతులను ఆదుకుంటుంది కేసీఆర్. రైతు బంధు ద్వారా 50,000 కోట్ల రూపాయలు రైతన్నలకు ఇస్తుంది కేసీఆర్. 24 గంటల వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ. ఇలా తెలంగాణలో అమలవుతున్న పథకాలను ఎవరెవరో ప్రశంసిస్తూ ఉన్నారు, ఎవరెవరో పొగుడుతూ ఉన్నారు వ్యవసాయానికి సంబంధించి. కాబట్టి మా విజ్ఞప్తి ఏమంటే రాష్ట్రంలోని రైతుల కోసం మీ తరపునే మా కొట్లాట, మీ తరపునే మా బాధ. ఆ పోరాటంలో అందరూ కూడా కలిసి వచ్చి ఈ నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలి. మిగతా మాట్లాడదు, ఇంకా చాలా టైం ఉంది, చాలా టైం ఉంది, చాలా టైం ఉంది, తొందరపడకండి. ఇంకా చాలా ఉంది మాట్లాడేది, పొద్దుంది, పొలం ఉంది, మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.